Are you ready? యేసు నామములో శుభ సమాచారం వినబడునుగాక. యేసు నామములో శుభ సమాచారం వినబడునుగాక. యేసు నామములో శుభ సమాచారము వినబడునుగాక. సామెతల గ్రంథం 25:25 నాతో పాటు చెప్పండి దయచేసి. దప్పిగొనిన వానికి చల్లని నీరు ఎట్లుండునో, దూర దేశము నుండి వచ్చిన శుభ సమాచారము అట్లుండును. ద బుక్ ఆఫ్ ప్రొవర్బ్స్ 25th chapter 25th verse. నాతో పాటు, లైక్ కోల్డ్ వాటర్ టు ఏ వెరీ సోల్ ఈజ్ గుడ్ న్యూస్ ఫ్రమ్ ఏ డిస్టెంట్ ల్యాండ్. దప్పిగా గొనిన వానికి చల్లని నీరు ఎట్లు ఉండునో, దూర దేశము నుండి వచ్చిన శుభ సమాచారం అలాగుంటుందంట. దప్పిగా కొన్న వ్యక్తి నీళ్ళ కొరకు దప్పిస్తాడు. ఎందుకని? తన దప్పిగా తీర్చుకోవడానికి. మీరు అరణ్యము గుండా వెళ్తున్నారు, మీరు అరణ్యం గుండా వెళ్తారని తెలుసు. దానికి తగిన నీళ్లు అన్నీ మీరు నీళ్లు అన్నీ సిద్ధపరచుకొని మీరు వెళ్తున్నారు. కానీ అకస్మాత్తుగా అరణ్యములో నీళ్లు అయిపోయినాయి. కొండపైకి వెళ్తుండగా నీళ్లు అన్నీ సిద్ధపరచుకొని వెళ్తున్నారు, నీళ్ళన్నీ అయిపోయినాయి. అటువంటప్పుడు దప్పిక వేస్తుంది. మన శరీరం 80% నీళ్లతో నింపబడింది. ఎంత శాతం? ఎప్పుడైతే ఆ వాటర్ లెవెల్, ఆ నీటి మట్టం తగ్గిపోతూ ఉంటుందో, మనకేం పెరుగుతుంటుంది? దప్పిక పెరుగుతుంటుంది. తద్వారా మన కడుపులో గందరగోళంగా ఉంటుంది, కళ్ళు తిరిగినట్టు అనిపిస్తుంటుంది, చర్మం అంతా పొడి పొడిగా మారిపోతుంది. ఇప్పుడు ఎడారిలో నడుస్తున్నావు, కొండ పైన ఉన్నావు, నీకు నీళ్లు కావాలి. ఇటువైపు వెళ్ళావు, నీళ్లు దొరకట్లా. ఇటువైపు వెళ్ళావు, నీళ్లు దొరకట్లా. అటువైపు వెళ్ళావు, నీళ్లు దొరకట్లా. ఇటువైపు వెళ్ళావు, నీళ్లు దొరకట్లా. దప్పిక పెరిగిపోతుంది. అటువంటప్పుడు ఒక వ్యక్తి కూల్ వాటర్ ఒక బాటిల్లో తీసుకొచ్చాడు. చల్లటి నీళ్లు ఒక సీసాలో నీకు ఇచ్చాడు అనుకో, వెంటనే గబ 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 తాగేస్తావు. వెంటనే నీ ప్రాణం ఎలా ఉంటుంది? తృప్తిగా ఉంటుంది. అమ్మయ్యా, బతికి బయటపడిపోయినరా నాయన. అదొక రకమైన తృప్తి. అటువంటి వేదన గుండా వెళ్ళిన వాళ్ళకే అర్థమైంది, అమ్మయ్యా అనిపిస్తుంది. అలాగే దూర దేశము నుండి వచ్చిన శుభ సమాచారం నీకు అలాగుంటుంది. మీ నాన్నగారు ఇతర దేశములో ఉన్నారు, మీ అమ్మగారు ఇతర దేశములో ఉన్నారు, మీ అన్నయ్య ఇతర దేశములో, మీ తమ్ముడు ఇతర దేశములో, మీ అక్క మీ చెల్లి ఇతర దేశములో ఉన్నారు. అటువంటప్పుడు కొన్ని నెలల నుండి వాళ్ళ సమాచారం ఏమీ అందట్లా. కానీ ఒక ఉత్తరం నీకు అందింది, నీకు ఒక ఫోన్ కాల్ వచ్చింది, వాట్సాప్లో ఒక మెసేజ్ వచ్చింది, మేము బాగానే ఉన్నాము. ఆ శుభ సమాచారం మనకి ఎలాగుంటుందో తెలుసా? దప్పిగా కొనిన వానికి చల్లని నీరెట్లుండును, అలాగే దూర దేశము నుండి వచ్చిన శుభ సమాచారం ఒక వ్యక్తికి అలాగా ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఇది మనకి ఇంకా బాగా అర్థం కావాలి అంటే, ఇప్పుడు మనకి కమ్యూనికేషన్, ఇప్పుడు మనకి ట్రాన్స్పోర్టేషన్ అంటే సమాచారము కానీ, మనకు ఒక సందేశం మనకు అందాలన్నా, మనం ఇంకొకరికి సందేశం ఇవ్వాలన్నా, రవాణా సౌకర్యం ఇక్కడ నుండి మరొక చోటుకి వెళ్ళాలన్నా, అక్కడి నుండి ఇక్కడికి రావాలన్నా, చాలా వేగంగా అన్నీ జరిగిపోతున్నాయి. అంటే గ్లోబల్ విలేజ్గా మారిపోయింది ప్రపంచం అంతా. అంతా ఒక గుప్పిట్లో పెట్టేసి నట్టు అయిపోయింది. అది అన్ని ఈ సమాచారం వేగంగా అన్ని జరుగుతాయి. అందువలన మనకి పెద్దగా దీని గురించి మనకి అర్థం కాదు. కానీ అప్పటి కాలంలో ఒక సమాచారం అందాలి అంటే, ఒక 50 సంవత్సరాల క్రితం, ఒక 75 సంవత్సరాల క్రితం, ఒక 100 సంవత్సరాల క్రితం, ఒక 500 సంవత్సరాల క్రితం, ఒక వ్యక్తి పట్టణములో ఉన్నప్పుడు మరొక పట్టణములో ఉన్న వ్యక్తి ఈ పట్టణములో ఉన్న వ్యక్తికి సమాచారం అందించాలి అంటే, మరొక రాష్ట్రములో ఉన్న వ్యక్తి ఈ రాష్ట్రములో ఉన్న వ్యక్తికి సమాచారం అందించాలంటే, మరొక దేశములో ఉన్న వ్యక్తి ఈ దేశములో ఉన్న వ్యక్తికి సమాచారాలు అందించాలంటే, ఓడల ద్వారా, పౌరాల ద్వారా, వ్యక్తుల ద్వారా అందించేవాళ్ళు. అది ఒక
ఒకవేళ వారాలు తరబడే ఉండొచ్చు, నెలలు తరబడి ఉంటాయి. కొన్ని కొన్నిసార్లు సమాచారం వాళ్ళు పంపించినా అందొచ్చు అందకపోవచ్చు. అటువంటి టెన్షన్తో ఉండేదనమాట. అటువంటప్పుడు వాళ్ళకు ఒక సమాచారం అందగానే దప్పిగొనిన వానికి నీళ్ళు ఎలాగుంటుందో ఆ శుభ సమాచారం ప్రతి వ్యక్తికి ఉంటుంది. మా అమ్మ నాన్నగారు కేరళ రాష్ట్రం నుండి ఆంధ్ర రాష్ట్రానికి పరిచర్యకు వచ్చారు. మొట్టమొదటి ఆంధ్ర రాష్ట్రంలో తెనాలి అన్న ప్రాంతంలో, చిలువూరు అన్న ప్రాంతంలో పరిచర్య చేస్తున్నారు. అటువంటప్పుడు 1977 భయంకరమైన తుఫాన్ వచ్చింది. ఆ తుఫాను ఎటువంటి తుఫాన్ అంటే, ఆఖరికి ఎలక్ట్రిక్ పోల్స్ అంటే విద్యుత్ సమ్మాలు కూడా ఏమైపోతున్నాయంటే గాలికి అలా చుట్టుకుపోయినాయి. ఎలాగైతే వస్త్రాలు పిండుతామో అలాగ ద్వీప స్తంభాలు కూడా అలా చుట్టుకుపోయినాయి. చెట్లు పెద్ద పెద్ద 100 సంవత్సరాలు, 200 సంవత్సరాలు, 500 సంవత్సరాలు, 1000 సంవత్సరాలు చెట్లు కూడా అలా పెకలింపబడిపోయినాయి. రేకుల షెడ్లు అలా పోయినాయి, పెంకులు అలా ఎగిరిపోయినాయి, ఆఖరికి డాబాలు కూడా కదిలిపోయినాయి. అటువంటి భయంకరమైన తుఫాను బీభత్సములో వందల మంది కాదు, వేల మంది చనిపోగా, ఒక్కొక్కళ్ళకి సమాధి కార్యక్రమం చేయడానికి, గుంట తవ్వడానికి, నిప్పులో పడేయడానికి కుదరక, టైము లేక, ఆ వైరస్ పెరిగిపోయి ఇంకొకళ్ళకు కూడా అంటువ్యాధి రావడం వలన ఏం చేశారంటే, మన ఇంటి ముందల చెత్త ఎలాగేసి కొప్పగా వేసి కాల్చేస్తామో శవాలు అలా కొప్పగా వేసి కాల్చేస్తున్నారు. ఇటువంటి సమాచారాన్ని కేరళలో ఉన్న మా నాయనమ్మ గారు, తాతగారు, అమ్మమ్మ గారు, తాతగారు, బంధువులు, పెద్ద నాన్నలు, పెద్ద మామయ్యలు, చిన్న మామయ్యలు, అత్తయ్యలు అందరూ రేడియో ద్వారా విన్నారు, న్యూస్ పేపర్ ద్వారా విన్నారు. ఇక వాళ్ళకి భయం వేసింది, నా కుమార్తె అల్లుడు కూడా ఆంధ్రాలోనే ఉంటున్నాడు, ఏం జరిగిందో. ఈ కేరళ నుండి ఆంధ్రాకి రావాలి అంటే ఆ రైలు సౌకర్యం లేదు, వరదల వలన రైలు పట్టాలు కనబడట్లా, రోడ్లు నెరలిచ్చేసినాయి, ఎటు రావడానికి వీల్లేదు, ఉత్తర సౌకర్యాలు లేవు, పోస్ట్ ఆఫీస్ పనులు చేయట్లా, అలా వేదన పడిపోతుండగా ఒకటో వారం ఏమి వారికి సమాచారం అందట్లా, రెండో వారం ఏ సమాచారం అందట్లా, ఒక నెల అయింది ఏ సమాచారం అందట్లా. కానీ ఇక్కడ భయపడిపోతున్నారు తల్లిదండ్రులు, తాత నాయనమ్మ, తాత అమ్మమ్మ భయపడిపోతున్నారు, ఏం జరిగిందా ఏం జరిగిందా అని. ఒక నెల అయింది జవాబు అందట్లా, రెండో నెల అయింది జవాబు అందట్లా, మూడో నెల అయింది జవాబు అందట్లా. మూడో నెల చివరి రోజున ఒక ఇన్లాండ్ లెటర్ మా నాయనమ్మకి, తాతకి అందింది. ఆ లెటర్ చదవగానే మా నాన్నగారి యొక్క రైటింగ్, మా అమ్మగారి యొక్క రైటింగ్, అది ఆ ఉత్తరం చదవగానే అప్పుడు ఏమనుకున్నారంటే, అమ్మయ్యా, మా బిడ్డలని ఆయుసుగా ఉంచిన దేవా, నీకే మహిమ. ఆ ఉత్తరం, ఆ శుభ సమాచారం దప్పిగొనిన వానికి నీరు ఎలాగుందో అలాగే మా అమ్మని చూడలా, మా నాన్నని చూడలా, ఈ శుభ సమాచారం వాళ్ళ ప్రాణాలని తెప్పరిల్ల చేసింది. ఇదే జరిగింది. యాకోబు తన 10 మంది పిల్లల్ని పంపించాడు గొర్రెలతో, వాళ్ళు రాకపోతుంటే యోసేపును కూడా తిరిగి పంపించారు, యోసేపును మరలా యోసేపును పంపించాడు. యాకోబు తన 10 మంది పిల్లల్ని గొర్రెలు తీసుకుని బయటికి పంపించాడు. కానీ ఎంతకీ 10 మంది పిల్లలు రాకపోతే తన 11వ కుమారుడైన యోసేపుని పంపించాడు. ఆ 10 మంది అన్నయ్యలు ఏం చేశారంటే అమ్మేసేసి ఇంకొక చోటకి పంపించేశారు. కానీ నాన్నకేం చెప్పారు తెలుసా, తమ్ముడు ధరించుకున్న వస్త్రాన్ని చించేసి రక్తములో ముంచేసి నీ కుమారుడు, నా తమ్ముడు, మా తమ్ముడు ఏమయ్యాడు తెలుసా, క్రూరమృగాల చేత చంపబడ్డాడు. ఆ మాట వినగానే వేదన కలిగింది, దుఃఖం కలిగింది. 16 సంవత్సరాలు వేదన పడ్డాడు. 16 సంవత్సరాలు వేదన పడగానే ఆహారం లేదు. అటువంటి పరిస్థితిలో ఇస్రాయేల్ ప్రజలు ఉండగా ఎవరిని పంపించాడు తెలుసా, మళ్ళా తన 10 మంది పిల్లలను పంపించాడు. తన 10 మంది పిల్లలను పంపించగానే ఇప్పుడు ఒక కొత్త సమాచారంతో వాళ్ళు వచ్చారు. ఆ సమాచారం ఏంటి తెలుసా, నాన్న, మీ కుమారుడు, మా తమ్ముడు ఈ రోజున ఐగుప్త దేశంలో రాజుగా బతికి ఉన్నాడు. ఇంగ్లీష్ బైబిల్ చెప్తుంది, హీ ఫెయింటెడ్, కళ్ళు తిరిగినట్టు పడిపోయాడంట. వెంటనే ఆ శుభ సమాచారం వినగానే అనుకున్నాడు, అది శుభ సమాచారమా మరో సమాచారమా,
ఆ శుభ సమాచారం వినగానే ప్రాణం తెప్పరిల్లినట్టయింది. దేవుడా, ఈ నా కుమారుని చూడాలి, నా కుమారుని చూడాలి. వెళ్ళి ఆ కుమారుడి దగ్గరికి వెళ్ళి గట్టిగా కౌగలించుకొని ఏడవటం ప్రారంభించాడు. ఏమంటున్నాడు తెలుసా యాకోబు? ఈ కళ్ళతో నిన్ను చూసే భాగ్యం దేవుడు మరలా నాకు ఇచ్చాడు. ఒక మాట మీరు గమనించండి, శుభ సమాచారం వినడం మాత్రమే కాదు, ఆమేననండి, శుభ సమాచారం వినడం మాత్రమే కాదు, ఆ విన్నదాన్ని చూడగలిగాడు, ఆ విన్నదాన్ని తాకగలిగాడు, ఆ దేశంలో అడుగు పెట్టగలిగాడు, తన కుమారుని స్పర్శించగలిగాడు. ఈ పగటి వేళ నజరేయుడైన యేసు నామములో నీ వ్యాపారములో ఒక శుభ సమాచారం వినబోతున్నావు, నీ వివాహ జీవితంలో శుభ సమాచారం వినబోతున్నావు, నీ ఉద్యోగంలో ఒక శుభ సమాచారం వినబోతున్నావు, నీ ఆరోగ్యంలో ఒక శుభ సమాచారం వినబోతున్నావు. యేసు నామములో యాకోబు శుభ సమాచారం వినడం మాత్రమే కాదు, దాన్ని చూడగలిగాడు, దాన్ని తాకగలిగాడు, దానిలో అడుగు పెట్టగలిగాడు. యేసు నామములో ఈ రోజు మందిరములో నువ్వు వింటున్నావు వ్యాపారములో ఒక శుభ సమాచారం అని, అది వినడం మాత్రమే కాదు, నీ కళ్ళారా చూడగలుగుతున్నావు, నీ కళ్ళారా చూడబోతున్నావు, నీ కళ్ళారా చూడబోతున్నావు, నీ చేతులతో స్పర్శించబోతున్నావు, ఆ వ్యాపారంలో నువ్వు అడుగు పెట్టబోతున్నావు. నీ నోటితో నువ్వేమనబోతున్నావు తెలుసా? దేవా, యాకోబు అన్నట్లుగా వినడం మాత్రమే కాదయ్యా, నా కళ్ళతో చూసేటట్టు చేసిన దేవా, నీ నోటితో కూడా నువ్వు చెప్పబోతున్నావు, వినడం మాత్రమే కాదు దేవా, నా కళ్ళతో చూసే భాగ్యం ఇచ్చినందుకు స్తోత్రం. నజరేయుడైన యేసు నామములో దానికి ముందలను మరణించావు. హల్లెలూయా.